విరాట్ కోహ్లీ టెస్ట్ సారధిగా వైదొలడానికి కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి ఒక ఫోన్ వచ్చింది తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే టెస్టుకు అతడిని టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత అంతకుముందు జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి అనూహ్య నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చిన కోహ్లీకి కెప్టెన్సీ వదులుకునే నిర్ణయానికి ముందు విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు క్రేజీ ఆఫర్ ఇచ్చిందట ఇక ఒక సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం కెప్టెన్ కెప్టెన్గా వైదొలగాలని కోహ్లీ నిర్ణయించుకున్న తర్వాత బోర్డుకు సంబంధించిన ఓ వ్యక్తి అతడికి ఫోన్ చేశాడు త్వరలో అతడు ఆడబోయే వందో టెస్టుకు సారధిగా ఉండి ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీకి సూచించాడు అని తెలిపాడు అయితే భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఐదు ముప్పై మధ్య శ్రీలంక జట్టు టీమిండియాతో తొలి టెస్టు ఆడాల్సింది ఈ టెస్ట్ బెంగళూరులో జరగనుంది కోహ్లీ స్వస్థలం ఢిల్లీ అయినా అతడికి బెంగళూరుతో అనుబంధం ఉంది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడే కోహ్లీకి బెంగళూరు సెకండ్ హోమ్ వంటిది దీంతో అక్కడ ఆడి సారథిగా వైదొలగాల్ని బీసీసీఐ కోహ్లీకి ప్రతిపాదించింది కోహ్లీకి ఈ టెస్టు వందో టెస్టు కానుంది తన కెరీర్లో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది టెస్టులు ఆడిన కోహ్లీ దక్షిణాఫ్రికాలోనే ఈ ఫీట్ను సాధిస్తాడని భావించారు కానీ వాండ్రాస్లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఆడలేదు ఇదిలా ఉండగా బీసీసీఐ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ తిరస్కరించాడట ఒక్క మ్యాచ్తో తేడా లేదు నేను అలాంటి వ్యక్తిని కాదు అంటూ కోహ్లీ సదరు అధికారికి తెలిపాడని సమాచారం